at this moment, no, I think the fans will be in the euphoria of watching the trailer. But as the euphoria dies down, as we have been telling, we introduce the characters. We just introduce the characters. We just gave them what the characterizations are about. And in the conclusion, you are going to see the drama between them. That is that's the main thing that we are going to see. The Bahubali franchise, the war is a part and parcel of the Bahubali franchise. I'm not at all bothered. In fact, when cinema chose to first half choose the second half, faint to guess just now. No, actually, the movie buffs say the cinema start in within 10-20 minutes, they will be guessing what the second part is going to be. Some of them are right, some of them are wrong. It doesn't matter. It is what matters is important issue ఏంటంటే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నాను మన ఎక్స్పెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్స్ లైక్ మహాభారతం రామాయణం లాంటి సినిమాలు తీస్తే మన కథ ఏంటో తెలుసు బట్ స్టిల్ యూ వాంట్ టు సీ ద డ్రామా ఎంత అందంగా చెప్పావు అన్నది ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద థీరీస్ ఇప్పటివరకు నేను చూసినట్టు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ అండ్ ఫ్యూ ఆర్ అ లిటిల్ బిట్ హియర్ క్లోజ్ హియర్ అండ్ దేర్ బట్ ఒకవేళ అందరికీ కూడా ఎగ్జాక్ట్గా గెస్ట్ చేసిన సరే ఐమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్ ఆ పాయింట్ ఎలా రీచ్ అవుతాం అన్నది మోర్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ యాజ్ ఐ సెడ్ నాకు డైరెక్ట్గా ఎప్పుడు నాకు ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాను ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది అది ఇటు వెళ్ళినప్పుడు బట్ దెన్ ఐ సీ ఇట్ యాజ్ అ హోల్ వన్స్ ద బీజియం కమ్స్ వన్స్ పెద్దని బీజియం వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఎక్కడికో దాటేసి వెళ్ళిపోయింది హీ గివ్స్ అన్ ఎక్స్ట్రా ట్వీక్ ఎక్స్ట్రా ట్విస్ట్ దానికి లైన్ దాటేజ్ పైకి వెళ్ళాల్సిన ట్విస్ట్ హీ విల్ గివ్ ఇట్ సో ఐ మోర్ దెన్ హ్యాపీ అబౌట్ ఇట్ చాలా తక్కువ అండి చాలా సార్లు ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పాను ఫస్ట్ బాహుబలి కథ సినిమా అయిపోయిన తర్వాత బాహుబలి పాత్ర తీయడం కాదండి ఒక సింగిల్ స్టోరీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ఒక సింగిల్ స్టోరీ ఒక సినిమాలో దాన్ని మొత్తం తీయలేకపోతుంది కాబట్టి రెండు పార్ట్ల కింద విడదీశాం సో సో మొత్తం అంతా ఒకే కదా బట్ బాహుబలి పాత్ర రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన యూఫోరియా అది ఇది చూసి ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ లో కొంచెం ట్వీకింగ్ కొంచెం ఎక్కువ పెట్టడం అక్కడ కొంచెం ఇంకా డ్రామాటిక్ గా చేయడం అలాంటి చిన్న చిన్న ఇది ఉంది తప్ప బేసిక్ స్టోరీలో అయితే ఎటువంటి మార్పులు లేవండి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏదైతే అనుకున్నామో చివరి వరకు అదే ఇన్ఫాక్ట్ ఒక 20-30% ముందు షూట్ చేసాం కూడా ఇంకా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వకముందు మహేష్మతికి మార్పులు ఏం లేవండి మహేష్మతి అనేది చాలా పెద్ద రాజ్యం మనం ఫస్ట్ పార్ట్ లో చూపించినప్పుడు మహేష్మతిలో కొంత పార్టీ చూసాం సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇంకా మిగతా భాగాలు కూడా చూస్తున్నాం సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన తక్కువ సెకండ్ పార్ట్ లో ఇంకా ఎక్కువ చూస్తున్నాం ఒక క్లైమాక్స్ చేసేసరికి మొత్తం ఓపిక అంతా అయిపోయినాయండి నాలుగు క్లైమాక్స్ షూట్ చేసే ఓపిక లేదు స్టోరీ డిస్కషన్ అప్పుడు 1.25 లక్ష పాయింట్ అనుకుంటా అండి బట్ వన్స్ షూటింగ్ వెళ్ళకముందే మొత్తం పాయింట్ అన్ని లాక్ అయిపోతాయి నాలుగు వర్షన్ షూట్ చేసి అంత ఇది లేదండి దిస్ ఇస్ పైరసీ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ అండ్ లీకేజ్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ బోత్ ఆర్ నాట్ ద సేమ్ అండ్ దిస్ పర్టికులర్ లీక్ ఈస్ సమ్ బగ్ ఇన్ ద ఫేస్బుక్ దిస్ థింగ్ వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు సార్ట్ అవుట్ వై ఇట్ హ్యాపెండ్ ఇట్ వాజ్ ఇట్ ఈస్ వెరీ ఇరిటేటింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వీ కెన్ బ్లేమ్ సమ్ వన్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ సో It's online now. We launched it. We are supposed to launch it at 5 p.m. So we planned so many things around it, but unfortunately, we launched it earlier. But I think it's good news for the fans rather than being bad news. Tricks of the trade under the director ga manam kadarlanni cheppinappudu mass films kuda koncham telusunna director em chestarante తెలియకుండా ఆడియన్స్ ని రేకెత్తించి పెడతారండి అంటే ఫస్ట్ పార్ట్ లో శివుడు తాలు క్యారెక్టరైజేషన్ చూపించడానికి అమ్మ కోసం శివలింగాన్ని ఎత్తుకుని వాటర్ నుంచి నడిచి జంప్ చేసి వెళ్ళి అంత బలవంతుడి కింద చూపించానండి ఆ బల్లాలదేవుని చూపించినప్పుడు ఉత్తి చేతులతో దొనపొత్తు ఫైట్ చేసి అంత బలమైనదని చూపించాం సో వాళ్ళిద్దరు రైవల్స్ అని తెలుసు సో అది రేకెత్తించి పెట్టడం అంటే అలాంటి బలవంతుడు ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది తెలియకుండా ఆడియన్స్ రేకెత్తించి ఉంటుంది దాన్ని క్లైమాక్స్ కి పెట్టాం సో పీక్ అన్నిటికంటే జనాలు ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో దాన్ని క్లైమాక్స్ పెట్టామండి సో ద పీక్ ద ఎవరెస్ట్ పీక్ సినిమా బాహుబలి సినిమాలో ఎవరెస్ట్ పీక్ ఏదైతే ఉంటుందో అది క్లైమాక్స్ లో
బల్లాల్ దేవుడు మహేంద్ర బాహుబలి మధ్య ఫైట్ లో ఉంటుంది. ఏదైతే ఉన్నాయో ఆ బాహుబలి కానీ బల్లాల్ దేవుడు కానీ శివగామి కానీ కటప్ప కానీ విజయదేవుడు కానీ దేవసేన అన్ని క్యారెక్టర్స్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. అందరూ కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని వాళ్ళు నమ్మిన ఫిలాసఫీని చాలా స్ట్రాంగ్ గా పాటిస్తూ ఉంటారు. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ మధ్య ఆ క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ ఉండే, లవ్ కానీ హేట్ కానీ ఏదైనా. సో దేవసేన క్యారెక్టరైజేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి. ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ అది ఒక సింగిల్ లైన్ సెంటెన్స్ కాదండి. ఓకే, ఇలా ఇలా ఇంతకని చెప్పేసాడు అనంత ఈజ్ నాట్ ఎ సింపుల్ ఆన్సర్. సింపుల్ ఆన్సర్ అయితే ఇన్ని రోజులు దాని మీద యూఫోరియా కూడా అలా మెయింటైన్ అవుతుంది. ఇట్స్ అ కాంప్లికేషన్ సీక్వెన్స్ దట్ కమ్స్ టు దట్ పాయింట్. సో నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత జనాలు అసలు అందులో లింగ వైపు చూస్తూ ఉంటారు కానీ దీని క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు వస్తుంది అని చూడరండి. నాకు తెలిసి ఆ క్వశ్చన్కి అంతా థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం వరకే నేను అనుకుంటున్నాను. బట్ ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలు దే విల్ బి ఆ క్యారెక్టర్స్తో పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఒక సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు, సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు. ఇట్స్ ఇట్స్ బిల్డప్ టు దట్ పాయింట్ అండ్ ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకా ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారండి. స్క్రీన్ ప్లేలో అలాగా రాయడం జరిగింది. బ్యాక్ అండ్ ఫోర్త్ ఈస్ వన్ థింగ్ బట్ యాజ్ అన్ ఎమోషన్ వైజ్గా చూసుకుంటే ఆ పాయింట్ వచ్చే వరకు జనాలు చాలా ఎక్సైటెడ్గా చాలా ఇది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి ఇంకొక రెండు స్టెప్లు పైకి వెళ్తుందని అనే విధంగా స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. బాహుబలి సినిమా కదండి, పౌరాణికాలు కానీ జానపదాలు కానీ హిస్టారికల్స్ కానీ చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కథలు అంటే సినిమాలనే కథలు అంటే బాగా ఇష్టం. ఆ కామిక్స్ అయినా ఆ నవల్స్ అయినా ఆ సినిమాలైనా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడటం. సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి, చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషనే. చాలా పెద్ద లెవెల్లో తీయాలి, చాలా పెద్ద లెవెల్లో తీయాలని కోరిక అయితే ఉంది. బట్ ఫస్టే ఇలాంటి కథ చేస్తే ప్రొడ్యూసర్ బయటకు పోమంటారు కదా. సో ముందు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత మార్కెట్లో వాల్యూ పెరిగిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశామండి. సో నేను రాసిన నేననే కదా, నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం రామాయణంలో ఉంటుందండి. అది లేకుండా ఇంపాసిబుల్ అసలు. మన నరనారాల్లో నాకు ఎక్కేసింది అది. సో ఆ ఇన్స్పిరేషన్ అయితే 100% ఉంటుందండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవడం అనుకుంటున్నా ఫ్రెండ్ ఏదైనా హాలిడేకి వెళ్ళిపోయి ఏమి ఊర్లంచ్ అంత మైండ్లంచ్ అంత తీసేసి అని అనుకుంటున్నా అండి. బట్ ఎలాంటి సినిమాలో తీస్తానని తెలియదు కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం ఆ చివరి కూర్చున్నాడు ఒక ఆయన కమల్ కన్నన్ అని చెప్పి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. ఆయనతో పని లేకుండా విజువల్ ఎఫెక్ట్స్తో పని లేకుండా ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాడు. గొప్పగా రావడానికి కష్టపడ్డారని. యాక్చువల్గా సినిమానే కాదండి, ఎవరైనా సో ఒక మనిషి అయినా ఒక సినిమా అయినా ఒక ఈవెంట్ అయినా చాలా ఒక శిఖరం స్థాయికి వెళ్ళాలంటే దానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రోత్సాహం ఉంటే తప్ప, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి. బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం యాక్టర్లు టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా నా కెరియర్లో ఇది మైలురాడుగా నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది దట్స్ వన్ రీజన్. సో అన్ని ఎఫర్ట్స్ అన్ని ఇండస్ట్రీలో కానీ బయట కానీ మీడియాలో కానీ మా టీంలో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం ఆ దీవెనలో ఉండబట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత పైకి ఎదిగింది అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్లో ఎమోషనల్ పార్ట్ కంపారిటివ్గా విజువల్ వండర్తో కంపారిజన్ చేసుకుంటే ఎమోషన్ పార్ట్ తక్కువ అండి, విజువల్ గ్రాండియర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్లో ఇన్ కంపారిజన్. సెకండ్ పార్ట్లో రెండు కూడా ఈక్వల్గా ఉంటాయండి, ఎమోషన్ కానీ విజువల్ కానీ నువ్వు నేను అన్నట్టు ఓడిపోయింది. ఇంకా అందంగా చూపించాను. అనుష్క మధ్యలో ట్రైలర్లో రెండు షార్ట్స్ ఉంటాయండి. సో దట్ గివ్స్ ఎన్ ఐడియా అనుష్క ఎలా ఉండబోతుంది అన్న దాంట్లో, అంటే విజువల్గా అందానికి చూసుకుంటే అనుష్క ఎలా ఉండబోతుందో రెండు షార్ట్స్ బట్టి తెలుస్తుంది. బట్ యాజ్ ఎ క్యారెక్టరైజేషన్ షీ విల్ బి మచ్ మోర్, షీ విల్ బి మచ్ మోర్ వెరీ వెరీ స్ట్రాంగ్.
ఫస్ట్ పార్ట్ రిలీజ్ ముందు ఉన్న టెన్షన్ ఆ జీవితం ఎప్పుడు అనిపించలేదండి. అదే అసలు అంటే కంపారిజన్ కూడా లేదు, నోవేర్ కంపారిజన్ కూడా లేదు అప్పుడున్న టెన్షన్, బికాస్ సో మచ్ వాజ్ అట్ స్టేక్ అండ్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ సో మచ్. ఇంతకు ముందు వెళ్ళిన టెరిటరీస్ లోకి లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో ఉరికేసినట్టు, పారాషూట్ లేకుండా ఆకాశం ప్లేన్ లో ఉరికేసినట్టు ఉరికేసాం. అప్పుడున్న టెన్షన్ ఇస్ చాలా చాలా హై అండి. అది జీవితంలో అంత టెన్షన్ అసలు సినిమాకనే కాదు దేనికి ఫీల్ అవ్వలేదు. సో ఈ సినిమాకి వచ్చేసరికి టెన్షన్ పాయింట్ చాలా తక్కువ అండి. జనరల్ గా ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు అయినా అందులో పనిచేసినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్ తప్పితే మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి టెన్షన్. ఇక్కడ నుంచి మీ అందరూ ఎంతో అదృష్టవంతులు, నిజంగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ట్రైలర్ లోనే ఇట్లా ఉంటే ఇది నెల రోజులు ఎలా ఓపి పట్టి ఉంటారో